हाय फ्रेंड्स, మీకు మల్టీగ్రెయిన్ వడ చూపిస్తాను. వాటికి ఏమేం కావాలో ఐటమ్స్ చెప్తాను. పచ్చనాపప్పు ఒక గ్లాసు, మినపగుళ్ళు ఒక గ్లాసు, పెసలు ఒక గ్లాసు, బొబ్బర్లు ఒక గ్లాసు. ఇవన్నీ ఒక 5 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. వాష్ చేసుకోవాలి వాటర్ తోటి. ఇలా వాటర్ పోసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టేసుకుందాం. నానిపోయినాయి 5 అవర్స్ నానబెట్టాను. ఇవి స్ట్రైనర్ లోకి వేసేసుకొని ఇంకా మిక్సీకి వేసేసుకుందాం. ఇంకా నీళ్ళు మొత్తం వంగిపోయిన తర్వాత ఇలా గ్రైండర్ లోకి వేసుకున్నాను. పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసాను కలిసిద్దని. పిండి వేసేసుకుందాం అదిగట్లా. తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము, కొత్తిమీర ఆకు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇంకా ప్యాన్ లో ఇలా ఆయిల్ పెట్టేసుకొని వడలేసేసుకుందాం. ఇది ఇట్లా చేసుకోవాలి. వేసేసుకుందాం వడలు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా తీసుకోవాలి వడల్ని. మల్టీ గ్రెయిన్ వడ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.